హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. డిస్లస్టెంట్ పార్ట్ బికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. కాకుంటే దానికి ఎక్స్ప్లెనేషన్స్ కావాలని చాలామంది అభ్యర్థులు అడగడం జరిగింది. సో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద మెమరీ అడ్రస్ ఆఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అరే ఈజ్ కాల్డ్. అరేలో ఫస్ట్ ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ అరేని మనం ఇట్లా డిఫైన్ చేసాం అనుకోండి, ఇంట్ ఏ ఆఫ్ 10 అని డిఫైన్ చేశాను అనుకోండి. అరే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ ఆఫ్ 0 టు ఏ ఆఫ్ 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఏ ఆఫ్ 0 ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ని బేస్ అడ్రస్ అని చెప్పుకుంటాం. ఓకే, బేస్ అడ్రస్ అని చెప్పుకుంటాము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బేస్ అడ్రస్ అవుతుంది. కొన్ని లాంగ్వేజెస్లో అరే ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అటువంటిప్పుడు 1 to 10 ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ మనం అట్ ప్రెసెంట్ యూస్ చేసే లాంగ్వేజెస్ అన్నీ కూడా, అంటే సి కానీ, C++ కానీ, జావా కానీ, ఇవన్నీ కూడా అరే ఇండెక్స్ వీటన్నిటిలో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు ఉంటుంది. ఈ స్టార్టింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మనం బేస్ అడ్రస్ అని చెప్పుకుంటాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. ద మినిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ ఏ బైనరీ ట్రీ ఆఫ్ డెప్త్ డి ఈజ్ రూట్ అట్ లెవెల్ 0. సో ఒక బైనరీ ట్రీ మినిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉండాలి. అంటే జనరల్గా బైనరీ ట్రీలో ఒక నోడ్కి ఎన్ని నోడ్స్ కనెక్ట్ చేస్తుంటాం? 2 నోడ్స్ కనెక్ట్ చేస్తుంటాం. కానీ మినిమం ఎన్ని నోడ్స్తో కనెక్ట్ చేయొచ్చు? 1 నోడ్తో కనెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఏ తీసుకున్నామంటే ఏకి లెఫ్ట్ సైడ్ బి కనెక్ట్ చేస్తాను, రైట్ సైడ్ ఏం కనెక్ట్ చేయను ఎందుకని మినిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ అన్నాడు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ సి కనెక్ట్ చేస్తాను, మళ్ళీ లెఫ్ట్ సైడ్ డి కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు దీని డెప్త్ ఎంత? 1, 2, 3 డెప్త్ వచ్చేసి డెప్త్ డి ఎంత అయింది? 3 అయింది. కానీ మొత్తం ఎన్ని నోట్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి, 4 ఉన్నాయి అన్నమాట. కాబట్టి డెప్త్ డి అయితే నోట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే 4ని ఎట్లా రాసుకోవచ్చు మనం? D+1 అని రాసుకోవచ్చు. అంటే డెప్త్ డి అయితే మొత్తం నోట్స్ ఎన్ని ఉంటాయి? D+1 నోట్స్ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ D+1. థర్డ్ క్వశ్చన్ చూడండి. గివెన్ అన్ ఎంటీ స్టాక్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ పుష్ ఆఫ్ 1, పుష్ ఆఫ్ 2, పాప్, పుష్ ఆఫ్ 3, పుష్ ఆఫ్ 4, పాప్, పుష్ ఆఫ్ 5, పాప్, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది స్టాక్ అన్నాడు. మనకి స్టాక్ సైజ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎంత సైజ్ ఏమి తీసుకోవచ్చు? ఫస్ట్ ఇనిషియల్గా ఏముంది? ఎంటీ స్టాక్ ఉంది. సో ఎంటీ స్టాక్లో ఫస్ట్ మనం ఏం చేసాం? పుష్ ఆఫ్ 1 చేసాం. కాబట్టి ఇక్కడ టాప్లో 1 వాల్యూ ఉంటుంది. టాప్ దీన్ని ఇండికేట్ చేస్తుంది ఈ ఎలిమెంట్ని. ఇంకా నెక్స్ట్ పుష్ ఆఫ్ 2 అన్నాము, 2ని ఇన్సర్ట్ చేసాము, టాప్ ఇప్పుడు దీన్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ పాప్ అన్నాము, పాప్ అంటే 2ని రిమూవ్ చేస్తాము, మళ్ళీ టాపు ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ పుష్ ఆఫ్ 3 అన్నాము, పుష్ ఆఫ్ 3 అంటే మళ్ళీ మనం టాప్ని ఇంక్రిమెంట్ చేసి టాప్లో ఏం పెడతాము? 3 పెడతాము. ఇక్కడ 3 స్టోర్ అయింది, మళ్ళీ టాప్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. పుష్ ఆఫ్ 4 అన్నాము, నెక్స్ట్ లొకేషన్లో 4ని స్టోర్ చేస్తాము, ఇప్పుడు టాపు ఇక్కడికి వస్తుంది. మళ్ళీ పాప్ అన్నాము, పాప్ అంటే 4ని రిమూవ్ చేస్తాము, మళ్ళీ పాప్ అన్నాడు అంటే 3ని రిమూవ్ చేస్తాము, ఇప్పుడు టాపు 1 ఇండికేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోయినాయి. ఓకే, ఇవన్నీ కూడా రిమూవ్ అయ్యాయి. మళ్ళీ పుష్ ఆఫ్ 5 అన్నాడు. సో ఇప్పుడు టాప్ మళ్ళీ 5ని ఇండికేట్ చేస్తుంది, మళ్ళీ పాప్ అన్నాడు కాబట్టి 5 రిమూవ్ అయిపోతుంది, మళ్ళీ టాప్ 1ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి అట్ ప్రెసెంట్ టాప్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? 1 ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? B1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కెన్ బి ఎవాల్యుయేటెడ్ యూజింగ్ దీనికి ఆన్సర్ వచ్చేసి స్టాక్. స్టాక్కి 2 అప్లికేషన్స్ ఉన్నాయి, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్, స్టాక్ మెషిన్స్. 3 అప్లికేషన్స్ ఉన్నాయి. సో పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయడానికి స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. టు రిప్రజెంట్ హైరార్కల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎలిమెంట్స్ విచ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ సూటబుల్? దీనికి ఆన్సర్ వచ్చేసి ట్రీ. ఎట్లానో చూడండి, హైరార్కల్ డేటా స్ట్రక్చర్ ఇది. అంటే ఏ నుంచి బిసి డిరైవ్ చేస్తున్నాం. ఓకే, తర్వాత డిఈ ఎఫ్జి ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ తీసుకున్నాం అనుకోండి, టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ తీసుకుంటే
సో మన హైరార్కల్గా ఇట్లా రాసుకుంటాం కదా, ఫస్ట్ ఏంది లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ మళ్ళీ హైరార్కీ ఏమొస్తుంది, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్స్. నాన్ లీనియర్లో ట్రీస్, గ్రాఫ్స్. సో ఇటువంటి హైరార్కల్ స్ట్రక్చర్స్ని రిప్రజెంట్ చేయాలంటే అఫ్ కోర్స్ బైనరీ ట్రీ తీసుకున్నాం, జనరల్ ట్రీతో అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ నుంచి బీకి సికి హైరార్కీ ఉంది, తర్వాత లీనియర్ తీసుకుంటే ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, కాబట్టి మనం డిఈఏ కాకుండా ఇంకోటి కూడా కనెక్ట్ చేయొచ్చు, హెచ్ కనెక్ట్ చేయొచ్చు, సి నుంచి ఎఫ్జి ట్రీస్, గ్రాఫ్స్. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయడానికి మనకి ఏ డేటా స్ట్రక్చర్ సూటబుల్ అవుతుంది, ట్రీ డేటా స్ట్రక్చర్. సిక్స్త్ క్వశ్చన్ చూడండి, సపోజ్ యూ వాంట్ టు డిలీట్ ద నేమ్ దట్ అకర్స్ బిఫోర్ వినోద్ ఇన్ అన్ ఆల్ఫాబెటికల్ లిస్టింగ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా స్ట్రక్చర్స్ షాల్ బి ఎఫిషియంట్ ఫర్ దిస్ ఆపరేషన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి డబుల్ లింక్ లిస్ట్. ఎట్లానో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమిచ్చాడు మనకి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ లిస్టింగ్ అని ఇచ్చాడు, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి అనమాట అన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం తీసుకుంటే ఆనంద్ అనే ఒక పేరు ఉందనుకోండి, ఆనంద్కి బీతో స్టార్ట్ అయ్యే నేమ్స్ అన్ని కూడా కనెక్ట్ అయ్యాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాబు అట్లా, నెక్స్ట్ సితో కనెక్ట్ అయింది, నెక్స్ట్ డిఈఎఫ్ అండ్ సో ఆన్. అట్లా వినోద్కి ముందు ఏముండొచ్చు, వీకి ముందు యూ కదా, యూ కాబట్టి ఉషా అనే పేరు ఉందనుకోండి. ఉషా దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, వినోద్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఉషాని కనుక్కోవాలంటే ఏం చెప్పాడు, వినోద్కి ముందు ఉండేది బిఫోర్ వినోద్ అన్నాడు. బిఫోర్ వినోద్ ఏ పేరు ఉంటే ఆ పేరుని మనం కనుక్కోవాలంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ట్రావెల్స్ చేసుకుంటా వెళ్ళాం అనుకోండి, ఎంత టైం పడుతుంది, ఏతో ఒక రెండు మూడు నేమ్స్ ఉండొచ్చు, బీతో ఒక రెండు మూడు నేమ్స్ ఉండొచ్చు, లేదంటే ఒకే నేమ్ ఉన్నా కానీ. సో ఏ నుంచి మనం డబ్ల్యూ వరకు ట్రావెల్స్ చేసుకుంటూ వెళ్ళాలి, చాలా టైం పడుతుంది. అట్లా కాకుండా డబ్ల్యూ లింక్ లిస్ట్ అనుకోండి, సో డబ్ల్యూ లింక్ లిస్ట్లో అడ్వాంటేజ్ ఏంది, లెఫ్ట్ నుంచి రైట్కి కాకుండా రైట్ నుంచి లెఫ్ట్కి కూడా మనం ట్రావెల్స్ చేసుకోవచ్చు, రైట్ నుంచి లెఫ్ట్కి కూడా ట్రావెల్స్ చేయొచ్చు అనమాట. కాబట్టి మనం రైట్ నుంచి ట్రావెల్స్ చేసుకుంటూ వచ్చాం అనుకోండి, ఫస్ట్ జెడ్, తర్వాత వై, తర్వాత ఎక్స్, తర్వాత వి, డబ్ల్యూ, తర్వాత వి, తర్వాత యు. కాబట్టి 1, 2, 3, 4, 5 ట్రావర్సల్కే మనకి యూని అంటే ఉషాని కనుక్కోవచ్చు. అదే మనం ఇటు నుంచి వచ్చామనుకోండి, దాదాపుగా 20 ట్రావర్సల్స్ మనకి అవసరం అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఏది బెస్ట్, డబ్ల్యూ లింక్ లిస్ట్ స్ట్రక్చర్ అయితే మనం రైట్ సైడ్ నుంచి కూడా ట్రావెల్స్ చేయొచ్చు, కాబట్టి ఫాస్ట్గా మనం కనుక్కుంటాం. కాబట్టి ఆన్సర్ ఏంది, డబ్ల్యూ లింక్ లిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ ది నేమ్ ఆఫ్ ది లీనియర్ లిస్ట్ ఇన్ విచ్ ఎలిమెంట్స్ కెన్ బి యాడెడ్ అట్ ఎండ్స్ బట్ నాట్ ఇన్ ది మిడిల్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి క్యూ. అంటే క్యూ డేటా స్ట్రక్చర్ తీసుకున్నామంటే మనకి క్యూలో రెండు పాయింటర్స్ ఉంటాయి, ఏందవి, ఫ్రంట్ రియర్. ఫ్రంట్ పాయింటర్ని ఎలిమెంట్స్ని డిలీట్ చేయడానికి యూస్ చేస్తాము, రియర్ పాయింటర్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా ఎఫ్ ఆరు రెండు కూడా, ఫ్రంట్ రియర్ రెండు కూడా జీరోస్ ఉంటాయి, ఎఫ్ ఆరు ఇజ్ ఈక్వల్ టు జీరో, ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇన్సర్షన్ స్టార్ట్ చేసామో 1, 2, 3, 4 ఇట్లా ఇన్సర్ట్ చేసుకుంటా ఉంటే రియర్ పాయింటర్లో ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఫ్రంట్ ఇక్కడ ఉంటుంది అనమాట, ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే ఫ్రంట్ నుంచి డిలీట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి సో ఖచ్చితంగా మనం ఇన్సర్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఎండ్లోనే ఇన్సర్ట్ చేయాలి, అంతేగాని ఫ్రంట్ సైడ్ ఇన్సర్ట్ చేయడానికి లేదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఎవ్రీ నోడ్ ఇన్ ఎ గ్రాఫ్ జీ ఈజ్ అడ్జసెంట్ టు ఎవ్రీ అదర్ నోడ్ ఇన్ జీ దెన్ ది గ్రాఫ్ ఈజ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాఫ్ ఇట్లా ఉందనుకోండి, ఏబిసిడి. సో గ్రాఫ్ అంటే అట్లీస్ట్ 1 సైకిల్ ఉంటే దాన్ని గ్రాఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు సైకిల్ ఉంది కాబట్టి ఇది గ్రాఫ్. సో కాకుంటే కంప్లీట్ గ్రాఫ్
దీనికి ఆన్సర్ వచ్చేసి కంప్లీట్ గ్రాఫ్. కంప్లీట్ గ్రాఫ్ ఎప్పుడు అవుతుందంటే ప్రతి నోడ్ నుంచి అదర్ నోడ్ కి లింక్ ఉండాలన్నమాట. ఏ నుంచి బికి డికి ఉంది, సికి లేదు, ఒక లింక్ పెట్టండి. బి నుంచి ఏకి సికి ఉంది, డికి లేదు, ఒక లింక్ పెట్టండి. ఇప్పుడు చూడండి, ప్రతి నోడ్ నుంచి ప్రతి అదర్ నోడ్ కి కూడా లింక్ ఉంది. అటువంటప్పుడు దాన్ని ఏం చెప్పుకుంటాం, కంప్లీట్ గ్రాఫ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఈజ్, ఎంటిటీలో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంది, ఏమంటారు అంటే అట్రిబ్యూట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అనే ఎంటిటీ తీసుకున్నామంటే ఎంప్లాయీ ఎంటిటీని రెక్టాంగిల్తో మనం రిప్రజెంట్ చేస్తాము. ఈ ఎంప్లాయీ ఎంటిటీకి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, శాలరీ, ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ అన్నమాట. సో వీటిని ఏమంటారు అని అడిగాడు. సో వీటిని అట్రిబ్యూట్స్ అని చెప్పుకుంటాము. సో ఈ కాబట్టి ఆన్సర్ ఏంది, అట్రిబ్యూట్. నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఇచ్చిన వాటిలో ఏది లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ కాదు అని అడిగారు. సో ఇక్కడ మనం చూసామంటే ఫిజికల్ లెవెల్, లాజికల్ లెవెల్, వ్యూ లెవెల్, 3 లెవెల్స్ ఉన్నాయి. మనం క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. యూజర్ లెవెల్ అనేది లేదు, కాబట్టి ఆన్సర్ యూజర్ లెవెల్. నెక్స్ట్ క్వశ్చన్, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్ ఈజ్ కాల్డ్. డేటాబేస్ సంబంధించిన లాజికల్ స్ట్రక్చర్ని మనం ఏం చెప్పుకుంటాము. ఇచ్చిన ఆన్సర్స్ ఏంది, అట్రిబ్యూటు, పారామీటరు, ఇన్స్టెన్స్ అని ఇచ్చారు, స్కీమా అని ఇచ్చారు. ఆన్సర్ ఈజ్ స్కీమా. ఓకే, డేటాబేస్ టేబుల్ స్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తాం కదా, ఆ లాజికల్ స్ట్రక్చర్ని స్కీమా అని చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. రిలేషన్ ఇన్ బీసీఎన్ఎఫ్ ఇస్ ఆల్వేస్ ఇన్ 3NF, రిలేషన్ ఇన్ 3NF ఇస్ ఆల్వేస్ ఇన్ బీసీఎన్ఎఫ్, బీసీఎన్ఎఫ్ అండ్ 3NF ఆర్ సేమ్, ఏ రిలేషన్ ఇన్ బీసీఎన్ఎఫ్ ఇస్ నాట్ ఇన్ 3NF. మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం, ఫస్ట్ నార్మల్ ఫామ్ 1NF, సెకండ్ నార్మల్ ఫామ్ 2NF. 2NF ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ నార్మల్ ఫామ్ కంపల్సరీ ఫుల్ఫిల్ అవ్వాలి, నెక్స్ట్ థర్డ్ నార్మల్ ఫామ్, నెక్స్ట్ వచ్చేసి బీసీఎన్ఎఫ్. కాబట్టి బీసీఎన్ఎఫ్ రిలేషన్షిప్ ఖచ్చితంగా 3NF లో ఉండాలి, 3NF 2NF లో ఉండాలి, 2NF 1NF లో ఉండాలి. ఓకే, బీసీఎన్ఎఫ్ తర్వాత 4NF వస్తుంది, ఫోర్త్ నార్మల్ ఫామ్ వస్తుంది అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఏ రిలేషన్ ఇన్ బీసీఎన్ఎఫ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ 3NF. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ డిబిఎంఎస్. వీటిలో టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్లో లేనిది ఏది అని అడిగారు. ఇచ్చిన చూడండి, హైరార్కల్ డేటాబేస్ డిబిఎంఎస్ ఉంది, నెట్వర్క్ డిబిఎంఎస్ ఉంది, రిలేషనల్ డిబిఎంఎస్ ఉంది, ఆర్డిబిఎంఎస్, సీక్వెన్షియల్ డిబిఎంఎస్ అనేది లేదు. అసలు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము సీక్వెన్షియల్ అంటే సీక్వెన్షియల్ సపోర్ట్ చేయదు, సీక్వెన్షియల్ సపోర్ట్ చేసేది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. కాబట్టి ఆన్సరు సీక్వెన్షియల్. నెక్స్ట్ క్వశ్చన్, మేనేజర్స్ శాలరీ డీటెయిల్స్ ఆర్ టు బి హిడెన్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, దిస్ టెక్నిక్ ఈజ్ కాల్డ్. ఇచ్చిన ఆన్సర్స్ ఉండి, కాన్సెప్చువల్ లెవెల్ డేటా హైడింగ్, ఫిజికల్ లెవెల్ డేటా హైడింగ్, ఎక్స్టర్నల్ లెవెల్ డేటా హైడింగ్, లాజికల్ లెవెల్ డేటా హైడింగ్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎక్స్టర్నల్ లెవెల్ డేటా హైడింగ్. సో ఇప్పుడు మేనేజర్ డీటెయిల్స్ ఎంప్లాయీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మేనేజరు డీటెయిల్స్ ఎంప్లాయీ డీటెయిల్స్కి ఎక్స్టర్నల్ లెవెల్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్టర్నల్ లెవెల్ డేటా హైడింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెట్వర్క్ స్కీమా, ఆన్సర్ చూడండి, రెస్ట్రిక్ట్స్ టు 1-to-many రిలేషన్షిప్, పర్మిట్స్ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్, స్టోర్స్ డేటా ఇన్ ఏ డేటాబేస్, స్టోర్స్ డేటా ఇన్ ఏ రిలేషన్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పర్మిట్స్ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్. నెట్వర్క్ అంటే మనకు డిఫరెంట్ నోడ్స్ నుంచి డిఫరెంట్ నోడ్స్కి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ ఏ ఉంది, నెట్వర్క్ బి ఉంది, నెట్వర్క్ సి ఉంది, నెట్వర్క్ డి ఉంది. సో ఒక పర్టికులర్ నోడ్ నుంచి ఇంకో పర్టికులర్ నోడ్కి, ప్రతి నోడ్కి కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది అన్నమాట. ఏదో ఒక మార్గంలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఓకే, సో కాబట్టి సో మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది ఇక్కడ మెయింటైన్ అవుతుంది. 16th క్వశ్చన్, విచ్ నార్మల్ ఫామ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అడెక్వేట్ ఫర్ యూజువల్ డేటాబేస్ డిజైన్. ఇచ్చిన ఆన్సర్స్ చూడండి, 2NF, 3NF, 4NF, BCNF. సో మనం జనరల్గా డేటాబేస్ డిజైన్ చేసేటప్పుడు 3NF వరకు చేస్తే చాలన్నమాట, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అంతకంటే ఎక్కువ చేసామంటే టేబుల్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయి, దానివల్ల మళ్ళా కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ విల్ క్యారెక్టరైజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్.
answers more than one program may be loaded into main memory at the same time. If a program waits for certain event, another program is immediately scheduled. If the execution of a program terminates, another program is immediately scheduled. So దీనికి ఆన్సర్ వచ్చేసి డి ఏ బి అండ్ సి అన్ని కూడా అప్లై అవుతాయి అన్నమాట. అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ మల్టీ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ తీసుకుంటే మెయిన్ మెమరీలో ఒక ప్రోగ్రామ్ కాకుండా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టోర్ అంటే వాటిని మనం ప్రాసెస్లు అంటామని చెప్పుకున్నాం ఆల్రెడీ. ప్రాసెస్లు అంటాం అన్నమాట. ఈ ప్రాసెస్ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ స్టేట్స్ మనం చెప్పుకునేప్పుడు రెడీ స్టేట్లో నెంబర్ ఆఫ్ ప్రాసెస్ వెయిటింగ్లో ఉంటాయి, రన్నింగ్ స్టేట్లో ఏదో ఒక ప్రాసెస్ రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఫుల్ఫిల్ అయింది. సెకండ్ పాయింట్ చూడండి, ఇఫ్ ఏ ప్రోగ్రామ్ వెయిట్స్ ఫర్ సర్టన్ ఈవెంట్, ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ రన్నింగ్ నుంచి ఇన్పుట్ అవుట్పుట్ కోసం వెయిటింగ్ స్టేట్కి వెళ్ళిందంటే మనం సిపియుని ఐడియల్గా ఉంచలేం కాబట్టి ఇంకొక ప్రాసెస్ని తీసుకొచ్చి ప్రాసెసర్కి ఇస్తాం. ఓకే, అది సెకండ్. థర్డ్ వన్ చూడండి, ఇఫ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ టెర్మినేట్స్, ఈ కరెంట్లీ రన్నింగ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అది టెర్మినేటెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఇన్ ది రెడీ క్యూ, దాన్ని సెలెక్ట్ చేసి మనం రన్నింగ్ స్టేట్కి తీసుకొస్తాం. కాబట్టి త్రీ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏ బి అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎవ్రీథింగ్ బిలో ది సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్ అండ్ అబౌ ది ఫిజికల్ హార్డ్వేర్ ఈజ్ నోన్ యాజ్. దీనికి ఆన్సర్ కెర్నల్. ఇప్పుడు చూద్దాం, కెర్నల్ అంటే బేసిక్గా అన్నిటికంటే లోయెస్ట్ లెవెల్లో హార్డ్వేర్ ఉంటుంది. హార్డ్వేర్ తర్వాత కెర్నల్ ఉంటుంది. కెర్నల్ అంటే, కెర్నల్ అంటే డెఫినేషన్ చూడండి, ద సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ విల్ బి రన్నింగ్ ఆల్వేస్, ద పార్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ దట్ విల్ బి రన్నింగ్ ఆల్వేస్ ఈజ్ కాల్డ్ యాజ్ కెర్నల్ అనమాట. ఇది కూడా ఆపరేటింగ్ సిస్టమే కాకుంటే ఇది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉండాలి. కెర్నల్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉండాలి, మెయిన్ మెమరీలో కంటిన్యూస్గా ఉండాలి. అటువంటి దాన్ని కెర్నల్ అంటాం. ఈ కెర్నల్కి పైన సిస్టమ్ కాల్స్ ఉంటాయి అన్నమాట. సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్ ఉంటుంది, సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఆ పైన అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా యూజర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ యూజర్ ప్రోగ్రామ్స్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా సిస్టమ్ కాల్స్ని కాల్ చేస్తాయి. ఆ సిస్టమ్ కాల్స్ కెర్నల్ ద్వారా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యి ఆపరేషన్స్ని కంప్లీట్ చేసుకుంటాయి అన్నమాట. సో అంటే కెర్నల్ అనేది సపరేట్ ఏం కాదు, అది కూడా పార్ట్ ఆఫ్ ది ఓఎస్. సిస్టమ్ కాల్స్ కూడా పార్ట్ ఆఫ్ ది ఓఎస్, కాకుంటే కెర్నల్ కంటిన్యూస్గా మెయిన్ మెమరీలో ఉంటుంది. సిస్టమ్ కాల్స్ అవసరం అయినప్పుడు మెయిన్ మెమరీకి వస్తాయి, అవసరం లేనప్పుడు మళ్ళా బ్యాకింగ్ స్టోర్కి వెళ్ళిపోతాయి అన్నమాట. 19th క్వశ్చన్ చూడండి, గివెన్ మెమరీ పార్టిషన్స్ ఆఫ్ 100K, 500K, 200K, 300K అండ్ 600K ఇన్ ఆర్డర్ అన్నాడు. ఇన్ ఆర్డర్ కాబట్టి మెమరీ బ్లాక్స్ ఎట్ ఉన్నాయి, ఫస్ట్ 100K ఉంది, తర్వాత 500K ఉంది, 500K ఉంది, దాని తర్వాత 200K ఉంది, దాని తర్వాత 300K ఉంది, దాని తర్వాత 600K ఉంది. ఈ విధంగా ఉన్నాయి మెమరీ బ్లాక్స్. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్లు ఎన్ని ఇచ్చాడు, P1, P2, P3, P4, 4 ప్రాసెస్లు ఇచ్చాడు. అవి కూడా అదే ఆర్డర్లో మనం అలొకేట్ చేయాలి యూజింగ్ ది ఫస్ట్ ఫిట్ అల్గారిథం అన్నాడు. ఫస్ట్ ఫిట్ అల్గారిథం అంటే, సో ఫస్ట్ ఏది ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మనం అలొకేట్ చేయాలి, సరిపోవాలి, స్పేస్ సరిపోయి ఫస్ట్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అలొకేట్ చేస్తాం. ఇన్ విచ్ పార్టిషన్ వుడ్ ది ప్రాసెస్ 178K, అంటే P4 ఎక్కడ అలొకేట్ అవుతుంది అని అడిగాడు. ఫస్ట్ ఉండి 212K, 100లో 212 సరిపోతుందా, సరిపోదు. 500లో సరిపోతుందా, సరిపోతుంది. కాబట్టి P1 212Kని అలొకేట్ చేస్తాం. ఇంకెంత రిమైనింగ్ ఎంత ఉంటుంది, 288K ఉంటుంది, రిమైనింగ్ 288K ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూడండి, 417. సో 100లో సరిపోతుందా, సరిపోదు. 288లో సరిపోదు, 200లో సరిపోదు, 300లో సరిపోదు, 600లో సరిపోతుంది. కాబట్టి P2ని ఎక్కడ అలొకేట్ చేస్తాం, 417K 600లో అలొకేట్ చేస్తాం. ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది, 183K ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 112, 100లో సరిపోదు, 288లో సరిపోతుందా, 288లో సరిపోతుంది. కాబట్టి P3ని ఇక్కడ అలొకేట్ చేస్తాం, ఎంత, 112. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 6
176K ఉంటుంది ఇక్కడ రిమైనింగ్. కాబట్టి నెక్స్ట్ P4 చూడండి, 178K కావాలి. 100లో సరిపోదు. ఇక్కడ చూడండి 176 ఉంది, 178 ఉంటే ఇక్కడ సరిపోయేది, కానీ 176 ఉంది. కాబట్టి నెక్స్ట్ 200లో సరిపోతుందా? సరిపోతుంది. కాబట్టి P4ని ఎక్కడ అలొకేట్ చేస్తాం? P4ని 178Kని ఈ 200Kలో అలొకేట్ చేస్తాం. సో మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 22K రిమైనింగ్ ఉంటుంది. బట్ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంది? 178K అంటే P4ని ఎక్కడ అలొకేట్ చేస్తాం అని అడిగాడు. ఇక్కడ 200Kలో అలొకేట్ చేయాలి. కాబట్టి ఆన్సర్ బి, 200K. 20th క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ది యూనికోడ్ క్యారెక్టర్ ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో యూనికోడ్ క్యారెక్టర్ సైజ్ ఎంత అని అడిగాడు. సో యూనికోడ్ క్యారెక్టర్ గురించి మనం నెట్వర్క్ కంప్యూటర్ నెట్వర్క్స్లో ఆల్రెడీ తెలుసుకున్నాము. సో మనకి ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని ఎంత సైజ్ కావాలి? 2 bytes సైజ్ కావాలి, 2 bytes. సో 2 bytes అంటే 16 bits, 16 bits సైజ్ కావాలి. మామూలుగా క్యారెక్టర్కి అయితే 1 byte సరిపోతుంది, మామూలు క్యారెక్టర్కి అయితే. కానీ యూనికోడ్ క్యారెక్టర్స్ మాత్రం 2 bytes కావాలి. ఎందుకంటే మనం క్యాపిటల్ A to Z, స్మాల్ A to Z, డిజిట్స్ 0 to 9 ఇవే కాకుండా తెలుగు, హిందీ, మరాఠీ, చైనీస్, జపనీస్ అన్ని లాంగ్వేజ్ సంబంధించిన క్యారెక్టర్స్ యూనికోడ్ క్యారెక్టర్లో స్టోర్ చేసుకోవాలి. కాబట్టి మనకి 2 bytes ఆఫ్ మెమరీ అవసరం అవుతుంది అన్నమాట. సో కాబట్టి మనం 2 power 16 డిఫరెంట్ సింబల్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, 65535 అండ్ ఆడ్ ఇన్ని క్యారెక్టర్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది మొత్తం మీద మనకి ఫస్ట్ 20 bits సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. 21 to 40 నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. ఒకేసారి చేయాలంటే కొంచెం కష్టమైన విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం స్టే ట్యూన్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.